నాపై శ్రద్ధ ఉన్నవారికి, నా యందు శ్రద్ధ ఉన్నవారికి ఎటువంటి కష్టాలు ఉండవంటున్నారు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. బాబాగారి పట్ల అత్యంత శ్రద్ధ గల భక్తుడు కాకసాబ్ దీక్షిత్ అని మనం ముందు మనం చర్చించుకున్నాం. రెండవ అధ్యాయంలో భక్తి శ్రద్ధలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో నేను వారికి ఎల్లప్పుడూ అంకితుణ్ణి అని బాబాగారు అన్న ఓవిని మనం చర్చించుకుంటూ భక్తిని శ్రద్ధని వివరంగా మనం చర్చించుకున్నాం. అక్కడ కూడా శ్రద్ధలో భక్తిలో దీక్షిత్ గారిని గురించి మనం కొద్దిగా చర్చించుకున్నాం. అటువంటి దీక్షిత్ గారి మరొక అనుభవమే చెప్తుంది బాబాగారి ఈ వచనం ఎంత కరెక్టో అని, ఎంత సత్యమో తెలుస్తుంది. బాబాగారి పట్ల చక్కటి శ్రద్ధ విశ్వాసం ఉన్నవారు దీక్షిత్ గారు వచ్చి షిరిడిలో ఉన్నారు. బాబాగారు చెప్పిన సాధన చేసుకుంటూ ఉన్నారు. వారి తమ్ముడికి వారి ఊర్లో ఆరోగ్యం సరిలేకుండా వచ్చింది, జ్వరం వచ్చింది, చాలా రోజులు తగ్గలేదు. ఆయనకి భయం వేసింది. అన్నకి జాబు రాస్తారు, అన్న మీరు రండి, నేను చాలా నా పరిస్థితి బాగాలేదు, మీరు వచ్చి కొన్ని రోజులు నాతో పాటు ఉండి నా ఆరోగ్యాన్ని సరి చేసిన తర్వాత మీరు తిరిగి వెళ్తురు కానీ, వెళ్ళాలని ఉంది, మరి తమ్ముడు కదా ఆరోగ్యం బాగాలేదు, పోయి సేవ చేయాలని ఉంది. కానీ షిరిడి వదిలిపెట్టి వెళ్ళాలి అంటే బాబాగారి అనుమతి తప్పనిసరి. వెళ్ళి బాబాగారిని అడుగుతారు, బాబా లెటర్ చూపిస్తారు, బాబా ఈ విధంగా మా తమ్ముడికి బాగాలేదు, నేను వెళ్ళి సేవ చేసుకొని వస్తాను బాబా, మీరు అనుమతిస్తే అని అంటే బాబాగారు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్నారు బాబాగారు. ఇక బాబాగారు వెళ్ళొద్దంటే ఇంక వెళ్ళే పనే లేదు ఇంకా దీక్షిత్ గారు, ఎందుకంటే బాబాగారి మాటల పట్ల అంతటి దృఢమైన విశ్వాసం ఉన్న భక్తుడు. సరే బాబాగారు వెళ్ళొద్దన్న తర్వాత ఆయన తిరిగి తన రూమ్కి వెళ్ళిపోతూ తన బస్సుకు వెళ్ళిపోతూ, బాబా నేను నా తమ్ముడికి సేవ చేయలేకపోతూ ఉన్నాను, ఐఎమ్ ఆఫ్ నో సర్వీస్ అని అంటారు. వెంటనే బాబా స్పాంటేనియస్గా తక్షణం అంటారు, ఐఎమ్ ఆఫ్ సర్వీస్, నేను సేవ చేస్తాను అంటారు. ఎందుకన్నారు దీక్షిత్కి ఆ క్షణం తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత తమ్ముడు జాబు రాశాడు అన్నకి, అన్న ఫలానా రోజు ఫలానా సమయానికి ఒక ఫకీర్ నా దగ్గరికి వచ్చాడు, వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు, నా వద్దనే ఉన్నాడు, నాకు సేవలు చేశాడు, నా ఆరోగ్యం బాగైన తర్వాత వెళ్ళిపోతూ ఐఎమ్ ఆఫ్ సర్వీస్, నేను సేవ చేశాను అని వెళ్ళిపోయారు అని జాబరాశాడు. గమనించండి, బాబాగారు షిరిడిలో ఉన్నారు, దీక్షిత్ గారితో ఈ మాట అన్నారు, నేను సేవ చేస్తాను అని. ఏ సమయంలో బాబాగారు ఆ మాట అన్నారో సరిగ్గా అదే సమయానికి అక్కడ ఫకీరు వాళ్ళ తమ్ముడి వద్దకు వెళ్ళడం జరిగింది, ఆయనకి సేవలు చేయడం జరిగింది, ఆయనకి ఆ జ్వరాన్ని తగ్గించడం జరిగింది, ఆయన్ని బాగు చేయడం జరిగింది. అలా సేవ నువ్వు చేయబడలేదు కాక సేవ నేను చేస్తాను అని అక్కడ ఇదే మాట అంటే కానీ దీక్షిత్ గారికి అది మనసుకు రాదు. దీక్షిత్ గారికి అర్థం కావాలి, తిరిగి బాబాగారే ఆ సేవ చేశారు మా తమ్ముడికి అని. కాబట్టి ఇక్కడ ఐఎమ్ ఆఫ్ సర్వీస్ అన్నారు, అక్కడ కూడా ఐఎమ్ ఆఫ్ సర్వీస్ అన్నారు. చూడండి ఎంత ప్రేమో ఎంత కరుణో. మనం వారిని ఆశ్రయిస్తున్నాం అని అంటే మనం ఒక్కరం కాదు, మనది సన్యాసవర్ణం కాదు, సన్యాసాశ్రమం కాదు, మనది గృహస్థాశ్రమం. మన వెనక మన కుటుంబం ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు. మనం ఆశ్రయిస్తే నీ భారాన్ని మోపు నేను మోపుతాను అని బాబా అన్నారు అని అంటే అది మన ఒక్కరిది కాదు, మన లగేజ్ను కూడా వారు మోస్తారు. మన కుటుంబం కుటుంబ సభ్యుల వాళ్ళ వ్యవహారాలు కూడా ఆయన చూస్తారు, వారిని కనిపెడుతూనే ఉంటారు, వాళ్ళకి శ్రేయస్సును ప్రసాదిస్తారు అని ఈ లీల తెలుపుతోంది కదా. అదే మాట చెప్తున్నారు ఇక్కడ బాబా, నాయందు శ్రద్ధ ఉన్న వారికి ఎటువంటి కష్టాలు ఉండవు, ఇంక నీకెందుకు కష్టం, ఆ భారం అంతా నాది. అదే సమయంలో నన్ను మరచిపోయిన వారిని మాయ కొరడాతో శిక్షిస్తుంది, అందులో మొహమాటం లేదు. నన్ను మరచిపోయిన వారిని అని అంటే వారి స్మరణకి దూరంగా ఉన్నవారిని, భగవంతుడి స్మరణకు దూరంగా ఉన్నవారిని. అందుకే బాబాగారికి భగవంతుడి నామాన్ని వినడానికి ఇష్టపడిన వారిని తమ దగ్గర ఆయన ఉంచేవారు కాదు. అందుకే కొంతమంది వచ్చి బాబాగారి దగ్గర ఉండలేకపోయేవాళ్ళు. షిరిడికి వెళ్ళటం, ఉండగలగటం, రావటం మన చేతుల్లో ఉండనే ఉండదు. బాబాగారి ఆజ్ఞానుసారమే వెళ్ళగలం, బాబాగారు ఎంతకాలం అనుమతిస్తే అంతకాలమే వారి సన్నిధిలో ఉండగలం. అలా బాబాగారు ఎవరికైనా సరే అశ్రద్ధ అవిశ్వాసం లేదా భగవంతుడి నామం పట్ల భగవంతుడి స్మరణ పట్ల వాళ్ళకి ప్రీతి లేకపోతే వాళ్ళని వెంటనే పంపించేసేవారు. ఇట భగవంతుడి నామస్మరణకి దూరంగా ఉండటమే
మనకు వచ్చే కష్టం. ఎందుకంటే ఆ స్మరణకు దూరంగా ఉన్నప్పుడు మనసు పరిపరి విధాల ఆలోచిస్తూ ఉంటుంది. భగవంతుడు స్మరణలో ఉన్నప్పుడు, లేదా గురుస్మరణలో ఉన్నప్పుడు, లేదా సత్సంగత్యం చేస్తూ ఉన్నప్పుడు, తిరిగి సత్సంగత్యానికి దూరమైనప్పుడు వచ్చే మానసిక తేడా ఎలా ఉంటుంది అని అంటే, పెద్దలు ఇక్కరాల భరద్వాజ మాస్టర్ గారు, వారు విద్యానగర్లో లెక్చరర్గా ఉన్నప్పుడు వారు నిత్యం సత్సంగాలు చేసేవారు. ఈరోజు బాబాగారి సత్సంగాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. సత్సంగం యొక్క మహిమ చాలామంది తెలుసుకుంటున్నాం, దాని ప్రయోజనాన్ని పొందగలుగుతున్నాం అని అంటే, మహానుభావులు వారు చేసిన సేవను మనం నిత్యం స్మరించుకొని తీరవలసిందే. మాస్టర్ గారిని విద్యానగర్లో ఒక శిష్యుడు అడిగారు, మాస్టర్ గారు రోజు సత్సంగాలు చేసేవారు, ప్రక్క నుండి ఊర్లకి నడిచిపోయారు, సైకిల్లో పోయారు, ఇద్దరు ముగ్గురు హాజరైన సత్సంగాలు చేశారు, నిస్వార్థమైన సేవ చేశారు మాస్టర్ గారు బాబాగారికి. నిజానికి శరణాగతి బాబాగారి వద్ద ఎలా పొందాలో మాస్టర్ గారి జీవితాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనం తెలుసుకోవచ్చండి. ఇటీవల వరకు ఉన్నారు వారు, వారి జీవిత చరిత్ర భరద్వాజ మాస్టర్ గారి శిష్యులు చాలామంది మనకు తెలియచేయగలరు, వారి వద్ద గ్రంథాలు కూడా ఉన్నాయి. ఒకసారి మాస్టర్ గారి అనుభవాలు, వారి గురించి వారి శిష్యులు రాసిన కథల్ని, ఆ చరిత్రను చదవండి. ఎలా బాబాగారికి దగ్గర కావాలో, ఎంత ప్రేమగా, ఎంత ప్రీతితో, ఎంత విశ్వాసంతో మాస్టర్ గారు శరణాగతిని పొందారో బాబాగారి వద్ద మనం తెలుసుకోవచ్చు. అటువంటి మాస్టర్ గారు చెప్తారు, ఆ అబ్బాయి అడుగుతాడు మాస్టర్ గారిని, మాస్టర్ గారు మీరు నిత్యం సత్సంగాలు చేయమంటారండి, సత్సంగానికి ఒకరోజు రాకపోతే ఏమవుతుంది అని అంటే, దానికి వారు కాబట్టే సమాధానం చెప్పారు మాస్టర్ గారు కాబట్టే. రామకృష్ణ పరమహంస గారి వద్ద వివేకానందులు ఎటువంటి వారో, బాబాగారి వద్ద మాస్టర్ గారు కూడా అటువంటి వారే. ఆయన అంటారు మాస్టర్ గారు, అబ్బాయి ఒక్క 20 రోజుల పాటు ప్రతిరోజు సత్సంగానికి హాజరు కా, తర్వాత 20 రోజులు సత్సంగానికి దూరంగా ఉండు, ఈ రెంటి మధ్య తేడా నీకే తెలుస్తుంది సుమా అన్నారు. నిజం, ఎంతమంది భక్తుల అనుభవం సత్సంగానికి వస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉండిందండి, మనసు ఎంతో పరిశుభ్రంగా ఉండింది, అదే సత్సంగానికి దూరమైనప్పుడు ఆ తేడా తెలుస్తూ ఉంది. అది భగవంతుడి స్మరణకి దూరంగా ఉంటే మాయ శిక్షిస్తుంది అని అంటే, మళ్ళీ మనసు ఎన్నెన్నో ఆలోచన పరంత కానివ్వండి, లేదా మనం మాట్లాడే మాట కానివ్వండి, చేసే చర్యలు కానివ్వండి, డిఫరెంట్గా ఉంటాయి. దానివల్ల మళ్ళీ దుష్కర్మ పురోగవుతుంది, అలా మాయ కొరడాతో శిక్షిస్తుంది అని బాబాగారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అందుకే బాబాగారి ప్రతి మాటలోనూ వరాలు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, డూస్ ఉంటాయి, డోనాట్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం జాగ్రత్తగా మననం చేసి వాటిని మన జీవితంలోకి మనం అన్వయింప చేసుకోవాలి, అదే బాబాగారు కోరుతూ ఉన్నది. ఇంకా బాబాగారు చెప్తారు, ఈ సృష్టి అంతా నా స్వరూపమే, నువ్వు చూసే ఈ దృశ్య జగత్తు నా స్వరూపం అంటారు. అంటే నువ్వు చీమని, దోమని, క్రిమి, కీటకం, రాజు, పేద, చిన్న, పెద్ద, స్థావరం, జంగమం, ఇవన్నీ కూడా నా రూపమే, వాటి అన్నిట్లో నేనే ఉన్నాను. కాబట్టి ఈ దృశ్య జగత్తు మొత్తం బాబాగారి స్వరూపమే. చూడండి, భగవంతుడు వేరు కాదు, నిజమైన సాధువులు సత్పురుషులు వేరు కాదు. నిజానికి సత్పురుషులు ఎందుకు అవతరిస్తున్నారు అని అంటే, లోకోద్ధరణ కోసం, జగత్తుని ఉద్ధరించడం కోసమే అవతరిస్తున్నారు. వాస్తవానికి పరమేశ్వరుడు, సత్పురుషులు లేదా సాధువులు ఏమాత్రం తేడా లేని వాళ్ళు, వారు అభిన్నులు, వారికి ఏమాత్రం భేదభావం లేదు. కాబట్టి భగవంతుడే సద్గురువు, సద్గురువే సాయిబాబా. అందుకే చెప్తుంది సచరిత్ర, సద్గురువు అన్న పేరు వినబడగానే మొట్టమొదట బాబాయే గుర్తుకు వస్తారు. ఎంతోమంది సద్గురువులు, ఆ అందరు సద్గురువులలో ఒక పరిపూర్ణమైన అవతారం బాబాగారిది. వారిని ఆశ్రయించగలగటం ఎన్నో జన్మల పుణ్య ఫలం. అలా బాబాగారు ఎవరు అని ఈ వచనాలన్నీ మనకు తెలియచేస్తున్నాయి. కాబట్టి ఎవరైనా బాబాగారు ఎవరు అని ఎవరిని అడిగితే ఒక్కసారి ఈ ఓవిస్ని చదవమని చెప్పండి. ఇలా బాబాగారు చెప్తున్నారు ఈ వాక్యాలన్నీ, ఇవన్నీ విన్నారు హేమాడ్ పంత్. ఆహా, బాబాగారు ఇంతటి బోధ ఇచ్చిన తరువాత నేను ఇంకా నరుల సేవ మాని గురువు సేవే చేయాలని మనసులో నిర్ధారించుకున్నానండి అని చెప్తారు బాబాగారి ఇంతటి బోధన విన్న తరువాత. అంతకన్నా భిన్నంగా ఎలా వస్తుంది మన ఆలోచన? నరుల సేవ ఇప్పటివరకు చేశాను, ప్రభుత్వ సేవ,
దానికి ఇంకా మంగళం పలుకుతా. వేరే ఉద్యోగం కోసం నేను ఇంకా ప్రయత్నం చేయబడలేదు. నేను ఇప్పటి నుంచి గురుసేవ చేసుకొని నేను ధన్యుణ్ణవుతాను అని అంటారు. అందుకే బాబాగారి ఇటువంటి పరమ పావన చరిత్రని శ్రద్ధగా శ్రవణం చేయాలి. అప్రయత్నంగానైనా బాబాగారి బోధ కానీ మనకు మన చెవుల్లోకి వస్తే, అది హృదయంలోకి వెళితే మనకు ప్రయోజనాన్ని కలిగించేటప్పుడు, ఇంకా అసలు భక్తిగా ఎంతో శ్రద్ధగా శ్రవణం చేస్తే ఒక అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందుకే గురు చరణాలలో లీనం కావాలి అని అంటే గురు కథలని సంకీర్తనం చేయి, లేదా గురువు యొక్క గుణాలని గానం చేయి, లేదా ప్రేమతో శ్రవణం చేయి అని అంటుంది సచ్చరిత్ర. అలాగా గురువు ఆ గురువు కథను వినేటప్పుడు కూడా ఆ వినడంలో లీనమై విను. ఆ లీనమై విన్న దానివల్ల మనసు మాయమవుతుంది, మనసులో ఉండే వేరే వేరే ఆలోచనలు మాయమవుతుంది, హృదయంలో ఉండే భగవంతుణ్ణి అనుభూతిలోకి తీసుకువస్తుంది. అలా శ్రవణం చేస్తే ఒక అద్భుతమైన ఫలితం ఏంటి అని అంటే విషయాలన్నీ వాటంతట అవే విడిపోతాయి, ఆ బంధనాలు విడిపోతాయి, సహజంగానే పరమానందం కలుగుతుంది. కాబట్టి శ్రవణానికి ఇటువంటి ప్రాముఖ్యత ఉంది అని సచరిత్ర తిరిగి తెలియజేస్తూ ఉంది. అందుకే సత్పురుషుల కథల శ్రవణం నిత్యం మనకు చక్కటి సాధన. అందుకే శ్రీకృష్ణుల వారు చెప్తారు, సద్గురువుని నువ్వు స్మరిస్తే నేను ప్రసన్నుడనవుతాను, నాకంటే సద్గురువు స్థవనం నాకు 1000 రెట్లు ఇష్టం. చూడండి, సద్గురువు దగ్గర సూక్ష్మంలో మోక్షం, సాక్షాత్తు శ్రీకృష్ణుల వారు సెలవిస్తున్నారు ఈ మాట. ఆ మాటని సచరిత్రలో రెఫర్ చేయడం జరిగింది 3వ అధ్యాయంలో. నువ్వు సద్గురువును స్మరిస్తే నేను ప్రసన్నుడనవుతాను, నేను ఎంతో సంతోషం నాకది, నాకంటే సద్గురు స్థవనం నాకు 1000 రెట్లు ఇష్టం. అంటే ఒక్కసారి నువ్వు గురువు నామాన్ని స్మరిస్తే నా నామాన్ని 1000 సార్లు స్మరించినట్లు విష్ణు సహస్రనామం అంటాం. అంటే విష్ణు ఆ భగవంతుడి 1000 నామాలను మనం స్మరిస్తాం. ఇక్కడ ఒక్కసారి సద్గురువును స్మరిస్తే 1000 సార్లు విష్ణువుని స్మరించినట్లు. అంటే విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారి చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక్కసారి మన గురువు నామాన్ని పలికితే అటువంటి ఫలితం వస్తుంది అని చెప్తున్నారు సాక్షాత్తు శ్రీకృష్ణుల వారు. అటువంటి చిరు సాధనతో అత్యుత్తమ ప్రయోజనాన్ని పొందవచ్చు, ఫలితాన్ని పొందవచ్చు సద్గురు వద్ద. అందుకే చెప్తుంది, చక్కగా శ్రవణం చేస్తే బాబాగారి కృపను పొందవచ్చు అన్న సచరిత్ర. మరి శ్రవణంలో అందరం చేయలేకపోతున్నాం, అంతగా మనసు పెట్టానంటే అందులో 4 రకాల ఆటంకాలు ఉన్నాయి అని చెప్తుంది సచరిత్ర. 1 బద్ధకం, 2 చంచలమైన మనస్సు, 3 విషయాలు, 4 రసాస్వాదం. ఈ 4 శ్రవణంలో అపాయాలు సుమా, వాటిని తొలగించుకోండి, చక్కగా శ్రవణం చేయగలరు. బద్ధకం ఏముందిలే రేపు వెళ్దాం సత్సంగానికి, ఏముందిలే పారాయణ రేపు చేసుకుందాం అనుకోవచ్చు. 2 చంచల మనస్సు, మనసు ఎప్పుడు మనకు పరిపరి విధాలా పోతూ ఉంటుంది, మనసుని స్థిరంగా ఉండేలా చేసుకోలేం, అది సాధనతోనే సాధ్యం. ఆ సాధనకి దగ్గర మార్గం సత్సంగం లేదా సచరిత్ర శ్రవణం. అలా చంచల మనస్సు, విషయాలు, విషయాలు విషయం అని అంటే ఒక విషయ సుఖాన్ని పూర్వపరాలు ఆలోచించకుండా, విహిత అవిహిత విచారణ చేయకుండా యథేచ్ఛగా అనుభవించడాన్ని విషయం అంటారు. అటువంటి విష సుఖాల పట్ల మనకు ఉండే ప్రీతి శ్రవణానికి అడ్డం వస్తుంది. 4 రసాస్వాదం, ఆదివారంలే ఆ కార్యక్రమానికి పోకపోతే ఏమి, చక్కగా ఏదో మనం కోరుకున్న నాన్ వెజిటేరియన్ ఐటెం తీసుకొచ్చుకొని కమ్మగా చేసుకొని తిందాం. ఈ రసాస్వాదం అడ్డు తగులుతూ ఉంటుంది. ఇంకో దగ్గర డిన్నర్ ఉంది, డిన్నర్కి ఈరోజు వెళ్దాం, సత్సంగానికి ఇంకో రోజు పోవచ్చు, రోజు సత్సంగం జరిగేది కదా. ఇటువంటి రసాస్వాదం సత్సంగానికి వెళ్లేందుకు లేదా శ్రవణానికి అడ్డు తగులుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని వదిలించుకోండి. 2 చెప్తారు సచరిత్రలో అద్భుతమైన వచనాలు. వ్రతాలు, దానాలు, ఉపవాసాలు, తీర్థయాత్ర, పర్యటనలు ఇటువంటి ఏవి అవసరం లేదనన్నా చరిత్ర శ్రవణం ఒక్కటి చాలు. వేరే ఇతర ఎటువంటి శ్రమపడన అవసరం లేకుండా గురువు కథని చక్కగా శ్రవణం చేసి సంచిత క్రియమాణ కర్మలు ఏమాత్రమూ లేకుండా చేసుకుందాం అంటుంది. సంచితం అనేక జన్మల్లో మనం ప్రోగు చేసుకున్న కర్మ, ప్రారంభం ఈ జన్మలో చేసుకునేది. గురువుతో పరిచయం అయినప్పటి నుంచి మంచి కర్మలే మన చేత బాబాగారు చేయిస్తారు.
ఉన్న సంచితాన్ని అనుభవించేటట్టు చేస్తారు, లేదా తీవ్రతని తగ్గిస్తారు, లేదా ఆ కర్మను వారే పంచుకుంటారు. ఎలా బాబాగారు పంచుకుంటారో మునుముందు మనకు అధ్యాయాలు చక్కగా వస్తుంది. అలా కర్మని నిశ్శేషంగా అనుభవింప చేయడం ద్వారా క్రియమాణ కర్మ అంటే ఈ సంచితం ప్లస్ ప్రారంభం పోను ఎంతైతే వస్తుందో దాంట్లో మనం అనుభవించిన పోను మిగిలింది మరు జన్మలకి మరు శరీరానికి కేటాయించబడితే అది క్రియమాణ కర్మ అవుతుంది. కాబట్టి సంచితం ఉంది, ప్రారంధాన్ని గురువు లేకుండా చేస్తారు, ఈ సంచితాన్ని అనుభవించినట్టు చేస్తారు. ఇంకా ఈ శరీరంతో సంచితం ప్లస్ ప్రారంధం ఇది కూడా జీరో అయినప్పుడు ఇంకా మళ్ళీ అనుభవించాల్సిన కర్మ అంటూ ఉండదు, కాబట్టి క్రియమాణ కర్మ ఉండదు. ఎలా సాధ్యమవుతుందంటే గురువు చరిత్రని చక్కగా శ్రవణం చేస్తే. అలా శ్రవణం చేయాలి అని అంటే నిత్యం బాబాగారు మన మనసులో ఉండాలి. ఎలా మనసులో పెట్టుకోమంటుంది అంటే సచరిత్ర కృపణుడు పిసినారి తను ఎక్కడ తిరుగుతూ ఉన్నా తన మనసంతా తను దాచిపెట్టుకున్న ఆ ధనం మీదే ఉన్నట్టు మనం ఎక్కడ తిరుగుతూ ఉన్నా మన మనసులో బాబాగారి స్మరణ జరుగుతూ ఉండాలి అంటుంది. అంటే కృపణుడు తను దాచిపెట్టుకున్న ధనాన్ని ఎవరైనా దోచుకెళ్తారేమో అని తను ఎక్కడున్నా తన మనసంతా తను దాచిపెట్టుకున్న ధనం పైన ఉంటుందో, అలాగే మనం కూడా బాబాగారిని మనం ఏమాత్రం ఒక సెకండ్ మనం మర్చిపోయినా వారు వెళ్ళిపోతారేమో ఇంకెవరైనా లాక్కుంటారేమో అన్నంతగా నిత్యం మన హృదయంలో బాబాగారి స్మరణ జరుగుతూ ఉండాలి. అటువంటి స్మరణ నిత్యం మన చేత చేయించేందుకే బాబాగారు చక్కటి సచరిత్ర గ్రంథాన్ని మనకు ప్రసాదించింది. ఇటువంటి ప్రయోజనాన్ని ఈ గ్రంథం, ఇటువంటి ప్రయోజనాన్ని ఈ కార్యక్రమం మనకు కలిగిస్తూ ఉంది. ఇంతటితో గురుకథ ఈ గ్రంథ ప్రయోజనం మరియు అనుజ్ఞాపనం అనే సచరిత్రలోని 3వ అధ్యాయం సంపూర్ణం. రేపటి కార్యక్రమంలో 4వ అధ్యాయాన్ని దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.